ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్కు వివాదాలకు అవినీతికి ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హులికేరి అన్నారు. సిద్దిపేట జిల్లా ముల్లుగు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా అందుతున్న సేవలను అధికారులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడుతూ సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ఆశించారు. రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరం కానున్నాయని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్ కార్యాలయంలో క్లుప్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.